ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఇంటి పరిసరాలను వీధులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని డిపిఓ మండల ప్రత్యేక అధికారిణి దేవకీదేవి అన్నారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నంగునూరు మండల కేంద్రంలో గురువారం గ్రామ పంచాయతీ ఎదుట మొక్కలు నాటారు. అంతకుముందు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు 10 లక్షల బీమా పత్రాలను, యూనిఫామ్లను అందజేసి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వారికి ఆరోగ్య పరీక్షలు చేయించారు. అలాగే ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎంపీఓ సత్యనారాయణ, సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో 15 రోజుల కార్యక్రమం చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము నగనూరు గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది. ఈ నగనూరు గ్రామ పంచాయతీలో 1500 వరకు హౌజెస్ ఉన్నాయి. ఆ ప్రతి హౌజ్ నుంచి ప్రొద్దున మార్నింగ్ లేవగానే ట్రాక్టర్ ద్వారా చెత్త కలెక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీ నుండి. ఈ గ్రామ పంచాయతీ నుంచి చెత్త కలెక్షన్ చేసుకోవడంలో మన పారిశుద్ధ్య కార్మికులు చాలా వారి యొక్క కృషి అద్భుతంగా ఉన్నది. విజువల్ అంటే ఇక్కడ కూడా విలేజ్లో చెత్త పేరుకపోవడం అనేటివి జరగకుండా వాళ్ళు చూస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న అంటే ప్రతి గృహం నుంచి వస్తున్న తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసేసి మన గ్రామ పంచాయతీలో ఉన్న డంప్ షెడ్కు తరలించి అక్కడ వర్మి కాంపోస్ట్ తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ అనేది తక్కువగా యూజ్ చేయాలని ప్రజలకు అవేర్నెస్ ఇస్తున్నారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యం రీత్యా ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్ అనేది చేయించడం జరుగుతుంది. ఈ హెల్త్ చెకప్లో ముఖ్యంగా వారి యొక్క బీపీ, షుగర్ టెస్టులు కానీ, తర్వాత వాళ్ళ యొక్క బ్లడ్ పొజిషన్ ఏ విధంగా ఉన్నది, వాళ్ళకి ఏమైనా జ్వరాలు ఉన్నాయా, ఇంకేమైనా ఏమైనా డిసీజెస్ ఏమైనా ఎఫెక్ట్ అయినాయా అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల మెడికల్ ఆఫీసర్ ద్వారా టెస్టులు అనేది చేయించడం జరుగుతుంది.